అందరికీ నమస్కారం. పురాణ కాలక్షేపం ఛానల్కి స్వాగతం అండి. ఇలా ఛానల్ ఐకాన్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేస్తే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తున్నది కదా, ఇలా బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తే ఇలా మూడు ఆప్షన్స్ వస్తాయి మీకు, ఆలు, పర్సనలైజ్డ్, నన్ అని. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే ఇక మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. బాలకృష్ణుని శివునితో పోల్చుతూ కవి ఈ విధముగా చెప్పుచున్నాడు. తనువు నంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా, ముందట వెలుగొంతు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునుకగాగా, ఫాలభాగంబుపై వరకు కావలి పొట్టు కామును గెల్చిన కన్నుగాగా, కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా, హారవల్లులురగ హారవల్లులుగాగా, బాలులీల ప్రౌఢబాలకుండు శివుని పగిది నొప్పే శివుని కిందనకును వేరులేమి దెలుప వెలయునట్లు. అంటే బాలకృష్ణుడు చిన్న చిన్న తప్పటడుగులు వేసుకుంటూ వాకిట తిరుగుచు నేలపడి ఒడలంతా ధూళి దోసరితం చేసుకొనుచుండేవాడు. ఈ బాలకృష్ణుని శివునితో సరిపోల్స్తూ కవి ఈ విధంగా అన్నాడు. శరీరమంతా అంటుకున్న ధరణి పరాగం అంటే ధూళి శివుని విభూతిపోత వలె ఉన్నది. నుదుటిపైన ఉన్న ముత్యపు బొట్టు శివుని ఫాలభాగమున మరియు చంద్రవంక వలె ఉన్నది. బాలకృష్ణుని ఫాలభాగముపై పెట్టబడిన నల్లని దిష్టి బొట్టు శివుని మూడవ నేత్రము వలె ఉన్నది. కంఠమాలలోని పెద్ద నీలపురత్నము శివుని యొక్క నీలకంఠములాగా మెరిసెను. బాలుని మెడలోని వరహాలహారములు శివుని మెడలోని పన్నగహారములుగా కనపడెను. బాలలీలలను చూపు నేర్పరి అయిన ఈ బాలకుడు శివుని వలె నొప్పెను. శివునికి నీ తనకు ఎట్టి భేదము లేనట్టుగా వెలసెను. ఇంకా బాలకృష్ణుడి యొక్క చిలిపి చేష్టలకి యశోదకి గోపెంబలందరూ కూడా ఎలా ఫిర్యాదు చేశారో కొన్ని పద్యాలు ఇప్పుడు చూద్దాము. బాలురకు బాలు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగి, ఈ బాలుండ ఆలము చేయుచు నాలకు క్రేపునకు విడిచనం అంభోజాక్షి. వయస్సుతో పాటు బాలకృష్ణుని చిలిపి చేష్టలు అల్లర్లు కూడా పెరిగినవి. అవి మితిమీరగా గోపెమ్మలు పోయి యశోదమ్మకు ఫిర్యాదు చేయటకు వెళ్ళి ఇట్లనిరి, వినవమ్మ యశోదమ్మ, మా ఇళ్లలోని చంటి పిల్లలకు పాలు లేవని తల్లులు మొరపెట్టుచుండగా మీ చిన్నారి బాలుడు లక్ష్య పెట్టకుండా పక్కపక్క నవ్వుచూపోయి ఆ ఆవులకు దూడలను విడిచిపెట్టినమ్మా అని ఒక ఆమె చెప్పాను. ఇంకొక ఆమె, పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడిచ్చే నాజ్ఞ కలదో లేదో. ఓ నందరాణి, అంటే ఓ యశోద, నీ బిడ్డడేమి చేసినో తెలుసా? మా కడవలలోనున్న మంచి కాగిన పాలను తన మిత్రులకు పోసి కడవలను విరగ్గొట్టి వెళ్ళిపోయాను. ఇట్టు తుంటర పనులు చేయటకు నీవు ఆనతిచ్చితివా ఏమి అని ఇంకొక ఆమె చెప్పాను. ఇంకా బాలకృష్ణుని చిలిపి చేష్టలు ఈ విధంగా చెప్పారు. మీ పాపడు మా గృహమున నాపోవగ పాలుద్రావ నగపడకున్నన్ గోపించి పిన్నపడచుల వాపోవగ జిమ్ము కొనుచు వచ్చేందల్లి. తల్లి, మీ పాపడు మా ఇంట దూరి తృప్తిగా పాలు త్రావనించి ఏమీయూ కానక కోపగించి మా ఇంట్లో చిన్న బాలికలను గిల్లి ఏడ్పించి వచ్చనమ్మా అని ఇంకొక ఆమె చెప్పాను. పుట్టి పుట్టడు నేడు తొంగిపోయి మా ఇలుసొచ్చి తానుట్టి ఉందక రోలు బీటలు నొక్కి ప్రోవిడి ఎక్కి చేవెట్ట జాలక కుండ క్రింద ఒక పెద్ద తూటనొనరించి మీ పట్టి మీగడపాలు చీరల బట్టి త్రావె తలోదరి. యశోదమ్మ, నీ చిన్న బిడ్డడు సామాన్యుడా? మా ఇంట పాలు దొంగిలించుటకు దూరి ఉట్టి అందకపోతే రోలు పీటలు దొంతర పెట్టి ఎక్కినను చేతికి అందకపోతే కుండ క్రిందన ఒక కన్నము పెట్టినమ్మా నీ ముద్దులు పట్టి, అప్పుడు ఆ కన్నము నుండి కారిన మీగడపాలను దోసిల్లో పట్టి త్రాగనమ్మా అని మరి ఒక భామ చెప్పాను. అలాగే ఇంకొక ఆమె, ఆడంజని మేగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఉంచుక తా గోడలి మూతి జరిమిన కోడలు మృత్సనుసు అత్త కొట్టేల తాంగి. యశోదమ్మ విను, వాళ్ళింటికి వెళ్ళి ఎట్టి సంకోచము లేక నీ సుతుడు మేగడ పెరుగు త్రాగి ఒక్కింత ఆ ఇంటి కోడలి మూతికి పూసి పారిపోవగా కోడలే దొంగతనముగా తినదని ఆమెను అత్త కొట్టెనమ్మా. ఇలా అత్త కోడళ్ళ మధ్య కూడా గిల్లి కజ్జాలు పెడుతున్నాడమ్మా నీ కొడుకు అని ఒక ఆమె చెప్పాను. వారిల్లు సొచ్చి కడవల దోరంబుగా నెయ్యి త్రావి తుది నా కడవల్ వీరింటను నీ సుదుడిడా వారికి వీరికి నీ దొడ్డ వాదయ్య సతి.
అంటే యశోదాసతి, నీ ముద్దుల బాలుడు ఏమి చేసిననగా వారింట్లో దూరి పుష్కలముగా నెయ్యి త్రాగి చివరక ఖాళీ గడవలను తెచ్చి వీరింట్లో పెట్టగా వారికి వీరికి పెద్ద కలహమైనది తల్లి అని ఇంకొక భామ చెప్పను. వేలుపులటి నాకంటేను వేలుపు మరి ఎవ్వడను వికవికనగి మా వేలుపుల గోడపై నో హేలావతి నీ తనూజుడు ఎంగిలి చేశాను. ఓ విలాసవతి, నీ తనుజుడేమి చేసినా విను, అంటే నీ కుమారుడు ఏం చేసినా విను. మా పూజగతిలో దూరి నాకంటే మరి దేవుడెక్కడున్నాడో అనుచు పక్కపక్క నవ్వుచూ వెన్నతిన్న చేతితోనే మా పూజగతి గోడపైనున్న దేవతా చిత్రాలపై ఎంగిలి చేతితో వెన్న అంటించనమ్మా అని వేరొక ఆమె చెప్పాను. ఈ విధముగా బాలకృష్ణుడి యొక్క లీలలు మరికొన్ని తర్వాత వీడియోలో చూద్దాము.